నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అప్పుడు దాడి జరిగితే ఇప్పుడు నోటీసులు ఇస్తారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల प्रजा दरबार की पोटे फिर समस्या परिष्कारा की मंत्री लोकेश भरोसा विद्युत एसी कार्यालय धरना जयप्रदा की सीआईटीयू नायक पी मंगलगिरी पोलीसులు తనకు నోటీసులు జారీ చేయడంపై వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సజ్జల మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధిస్తుందని అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతుందని ఫైర్ అయ్యారు. అవాస్తవాలను సైతం చంద్రబాబు వాస్తవం చేయగలరని ధ్వజమెత్తారు. 2021లో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే ఇప్పుడు కొత్తగా నోటీసులు జారీ చేయటం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు కేసులపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సజ్జల స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు నాయుడు గారికి గాని ఆయన కింద ఉండే వాళ్ళకి గాని కొంతమంది నిస్సహాయతతో కొంతమంది అత్యుత్సాహంతో కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ రూల్ రైమ్ ఉంటుందా ఉండదా అనేది నా పాయింట్. యాక్చువల్ నేను ఈరోజు మీడియా ద్వారా కాదు కోర్టు ద్వారానే న్యాయస్థానం ఎందుకంటే కేసులు చేతిలో అధికారం ఉంది ఏ తప్పుడు కేసులైనా పెట్టుకోవచ్చు పెడతారు. కానీ అల్టిమేట్ న్యాయస్థానాలు ఉన్నాయి వాటి మీద విశ్వాసం ఉంది అక్కడికి అప్రోచ్ అవుతాం దాని మీద పోవాలనుకున్నాను. అయితే ఈరోజు మీడియా దగ్గరికి ఎందుకు వచ్చానంటే దాని గురించి చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇది తప్పుడుదని చెప్పడానికి నేను దీంట్లోనే వాళ్ళు ఇచ్చిన మోడిఫికేషన్ ఇది తీసుకోవడానికి కూడా వీలు ఇవ్వలేదు. అక్కడ ఇమ్మిగ్రేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏ కనీసం లెటర్ అన్నా ఏదన్నా ఇవ్వండి ఏ బేసిస్ మీద మీరు నన్ను అప్పారు నాకు తెలుస్తుంది కదా అంటే వాళ్ళు లాస్ట్లో వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన మోడిఫికేషన్ కాపీ ఇచ్చారు ఇమ్మిగ్రేషన్ ఇక్కడ ఢిల్లీ ఇమ్మిగ్రేషన్ వాళ్ళ దగ్గర నుంచి నేను సంపాదించుకున్నా. ఇది నిన్న 14వ తారీఖు ఎప్పుడైతే నేను తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ గుంటూరు ఎస్పీ నుంచి ఇమిగ్రేషన్ ఆఫీషియల్స్కు వచ్చిన మోడిఫికేషన్ లెటర్ అంటే ఇందులో ఈయన అవసరం ప్రస్తుతానికి లేదని చెప్పారు. అది ఏంటి అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈయన రాస్తూ ఏమంటారు ఇందులో ఎల్ఓసి డేటెడ్ ఎప్పుడు అంటే లుక్అవుట్ సర్క్యులర్ డేట్ ఎప్పుడు అంటే 10/10/2024 నేను వెళ్ళింది 7వ తేదీ అంటే వీళ్ళు నేను వెళ్ళానని తెలిసిన తర్వాత ఇచ్చినారని అనుకోవాలి. తెలుసుకొని ఇచ్చారో ఏదో మొత్తం మీద అప్పుడు వచ్చిందని ఇది ఫస్ట్ తప్పు కాదా అవునా? నేను వెళ్ళిపోయిన తర్వాత లుక్అవుట్ నోటీస్ ఇచ్చి తిరిగి దేశంలోకి వస్తుంటే ఆపి వెళ్ళేవాడిని ఆపుకున్నాను. ఇప్పుడు ప్రచారం అదేది అదిగో పులి అంటే ఇదిగో తోక కదా అసలు ఏమీ ఇది లేకుండానే అదిగో తోక అంటే ఇదో పులి కాదు అసలు ఏమీ లేకుండానే నిప్పు అక్కర్లే పొగ అక్కర్లే ఇంకోటి అక్కర్లే వాళ్ళు ఇష్టం చోట ఏమైనా చేయొచ్చు అనడానికి ఇదిగో నిన్న మొన్న మీడియాలో జరుగుతున్న వాటి ఒక దుష్ప్రచారము తప్పుడు డిబేట్లు నీచమైన మాటలు వాళ్ళకున్న లోపల ఉన్న కడుపు మంట అంతా ఇలాగక్కడం మొత్తం ఎట్లయితే కనపడుతుందో దాంట్లో వాళ్ళ తప్పులు నేను ఎత్తి చూపుతున్నా. 10వ తేదీ నువ్వు నోటీస్ ఇస్తావు 7వ తేదీ నేను వెళ్ళాను కొన్ని వెళ్ళినోడిని ఆ 7 రోజులకు వెనక్కి వచ్చాను దేశం నుంచి పరారు కాలేదు అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకే వస్తున్నా మళ్ళీ వచ్చింది నిన్న పొద్దున ఫ్లైట్ మిస్ అయ్యాక నిన్న వచ్చింది విజయవాడ నుంచే. మరి ఈ గాడిదలు అడ్డగాడిదలు అందరూ ఎవరెవరు మాట్లాడుతున్నారో పొలిటికల్ దీనిల పేరుతోనో లేక ఇంకొక వ్యాఖ్యాతల పేర్లతోనో నోరుంది కదా అని ఏ రకంగా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పరారు కానివ్వము ఊడిపోతాడా ఎందుకు పోతారు? మీలాగా చంద్రబాబు దీన్ని బయటపడుతుంది నోటీసులు ఇవ్వని పెండ్యాల శ్రీనివాస నేతను ఊరు పరారైనారు అట్లా ఎందుకు పరారు అవుతాము? ఏమైనా తప్పులు చేసింటే కదా, తప్పులు ఏమైనా జరిగింటే తప్పుడు మీరు తప్పుడు కేసు పెట్టారు అవి ఎలాగో న్యాయస్థానంలో ప్రూవ్ అవుతుంది. తప్పుడు సాక్ష్యాలు కూడా క్రియేట్ చేయొచ్చు, పేర్లు రాయించవచ్చు, ఏమంటారు బలవంతం చేసి వాంగ్మూలాలు తీసుకోవచ్చు. కానీ అల్టిమేట్ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, పోతాం
వీఆర్ నాట్ మీలాగా అప్పుడు కేసులు ఉండి పెడితేనే ఓ గగ్గోలు చేసి మొత్తం అంతా చంద్రబాబు గారి మీద పెట్టినప్పుడు అంతకుముందు అచ్చెన్నాయుడు వాళ్ళందరి మీద ఇష్యూస్ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారన్నా దులిపల్లి నరేంద్ర గారిని అరెస్ట్ చేశారన్నా ఇంకా ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద కేసులు ఒక ఇన్వెస్టిగేషను చంద్రబాబు నాయుడు గారిని చేసిన ఒక ఇన్వెస్టిగేషను ప్రాసెస్ నడిచింది ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఇప్పుడు 21 ఎప్పుడో జరిగింది కేసు ఆల్మో క్లోజ్ అయిపోయిన కేసు అది దాని ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది ప్రపంచమంతా తెలుసు మీ నాయకుడు కూడా బండ బూతులు తిరిగితే ముఖ్యమంత్రి గారిని ఆవేశంలో పోయారు దూరం ధర్నా చేయబోయారు అక్కడ వాళ్ళు రెచ్చగొట్టడంతోనూ ఇంకో రకంగానూ మొత్తం మీద గొడవ జరిగింది దాన్ని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కేసు పెట్టి ఎక్కడి వరకు రావాలనుకుంటున్నారు నా దాని మీద ఎంతవరకు పోయినారు నాది యాంటిసిపేటరీ బెయిల్కి ముందే అని వేస్తే అసలు ఆయన పేరే మా దృష్టిలో లేదు మేము కన్సిడర్ చేయట్లేదు అని అన్నారు అప్పుడు కోర్టు నుంచి తక్కువ చేసి ఇచ్చేస్తారేమంటే 5 డేస్ నోటీస్ ఇవ్వాలా అన్నారు మేము ఆయన పిలవదలుచుకోలే మా ఇన్వెస్టిగేషన్ ఆ పేరు లేదండి ఈ మధ్య ఎవరితోనో కన్ఫెషన్ ఇచ్చారని చెప్పి రాసి ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చేసినట్టున్నారు ఓకే కానీ అది ఇప్పుడు ఛాలెంజ్ చేసి కోర్టులో చేస్తాం దానికోసం దేశం వదిలి ఏమన్నా పోతాడా నువ్వు పెట్టిన తప్పుడు కేసుకు భయపడి అది మీ అలవాటు మీకుంది మీరు పెంచి పోషించే వాళ్ళకు ఉంది సో అది ఒక పెద్ద తప్పు తిరిగి వచ్చా వచ్చిన తర్వాత నువ్వు చేసిన తప్పుడు నోటీస్ ఇచ్చి కొన్ని దాని కింద నీకు నువ్వే 4 గడుచుకుంటూ వీళ్ళు ఎట్లిస్తారు చూడండి దీనికి సంబంధించి వైల్సో అంటే ఇష్యూ చేసిన రెఫరెన్స్ మెన్షన్ చేస్తూ వైల్సో టుడే వీ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ దట్ ది సెడ్ సజ్జల రామకృష్ణారెడ్డి వాజ్ డిటైన్డ్ ఇన్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైల్ హీ వాజ్ అరైవింగ్ ఫ్రమ్ బాలి ఇండోనేషియా అది కూడా వీళ్ళే చెప్తారు రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ తిరిగి వస్తుండగాని ఈ నేను మొన్నటి నుంచి నీచమైన చర్చ జరుగుతున్నాయి ఛానళ్లకు వాళ్ళ డిపార్ట్మెంటే కదా గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్ అన్నా తెలియదా ప్రజా సమస్యల పరిష్కారమే కాకుండా ప్రజల ప్రాణాలను కూడా నిలబెడుతుంది మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం మంగళగిరిలో జరుగుతున్న ప్రజా దర్బార్ బుధవారంతో 42 రోజుకి చేరింది మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యల్ని లోకేష్కి విన్నవించుకుంటున్నారు అంతేకాకుండా సమస్య పరిష్కారమైన తర్వాత ప్రజలు మరొకసారి లోకేష్ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతల్ని తెలుపుతున్నారు విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మణరావు వెల్లడించారు పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో బుధవారం లక్ష్మణరావు మాట్లాడారు కాంట్రాక్ట్ వర్కర్లకు గడిచిన 8 మాసాలుగా పిఎఫ్ ఈఎస్ఐ జమ కావటం లేదని పండుగ దినాల్లో పనివేతనం చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్లతో చెట్లు కొట్టిస్తూ ప్రమాదాలు సంభవించినా పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు 22న ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగాను ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వారికి గత 8 నెలలుగా పిఎఫ్ఈఎస్ఐ ప్రభుత్వం జమ చేయాల్సింది జమ చేయటం లేదు అనేక మార్లు ఇది జమ చేయండి అని చెప్పేసి ఉన్నతాధికారులు విన్నవించినా కానీ ఈ విషయాన్ని పెడచెవులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య పరిష్కరించాలని అదేవిధంగా పండగ సెలవు దినాల్లో పనిచేసినందుకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు గత 5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వంలో ఈ కార్మికులకి రాలేటువంటి పరిస్థితి ఉంది గతంలో అనేక ఆందోళనలు చేసి లేబర్ కమిషనర్కి ఫిర్యాదు చేసిన సందర్భంగా 1 సంవత్సరం ఇవ్వమని చెప్పేసి ఇచ్చినా ఇప్పటికీ దాని కాగితాల రూపంలో ఉన్నాయి తప్ప వర్కర్స్కి చేతికి రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పెయిడ్ హాలిడేస్ ఏదైతే పండగ సెలవు దినాల్లో పనిచేసారో వాటికి ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వాలని వీటితో పాటు ఈరోజు షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సబ్స్టేషన్లోనే విధులు నిర్వహించాల్సింది కానీ ఆ విధులు అక్కడ నిర్వహించకుండా వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో చెట్లు కొట్టించడం ఇతర పనులు చేయించడం ద్వారా అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరిగినప్పుడు వారిని అక్కడే వదిలేసి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈరోజు అటువంటి కుటుంబాలు రోడ్లు పట్టినటువంటి పరిస్థితి ఉంది మన గుంటూరు నగరంలోనే D7లోను D4లోను D12లోను ఇట్లా జరిగినాయి ఆ కుటుంబాలు ఈరోజు వీధిని పడుతున్నటువంటి పరిస్థితి ఉంది
కాబట్టి షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరిని కూడా ఇతర పనులకు ఉపయోగించకూడదు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కరించమని పదే పదే వినతిపత్రాలు ఇచ్చాం. ఇక కార్మికుల్లో సహనం నశించి 22వ తారీఖున ఈ ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 22వ తారీఖున జరిగేటటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మద్యం దుకాణాలు పెట్టి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానిక అని మహిళలు నిలదీస్తున్నారు. పాతగుంటూరు మనీ హోటల్ సెంటర్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమను కాదని మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేయడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాలను ఏర్పాటును అడ్డుకోవాలని ఆకాంక్షించారు. లేని పక్షంలో పోరాటానికి ఉద్ధృతం చేస్తామని చెప్పారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించడం కోసం గుంటూరు నగరపాలక సంస్థ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని చేపట్టింది. 90 రోజుల పాటు జరగనున్న ఈ డ్రైవ్ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టాభిపురంలోని మాస్టర్ పాయింట్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సిబ్బంది హాజరు శాతాన్ని పనితీరుని స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని స్పెషల్ డ్రైవ్ ద్వారా నగరంలో మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. లక్ష్య సాధనలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అప్పుడు దాడి జరిగితే ఇప్పుడు నోటీసులు ఇస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల. ప్రజా దర్బార్కి పోటెత్తిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ భరోసా. ఇరవై 22న విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా, జయప్రదానికి సిఐటియు నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.